Press the bell icon on the YouTube app and never miss another update. Hi guys, na pets andam meeru chustnaru SIDelo Tech Zone. So friends, nenu meeku ee roju ee video lo entante eka me jodochu man daggara Redmi Note 11 Pro Plus 5G variant aithe man daggara undannamata. Idi manaki March 23rd na second sale aithe petram jarigindi. Andulo din aithe nenu బుక్ చేశాను అన్నమాట. సో ఈరోజు మార్నింగ్ నాకు ఏదైతే రిసీవ్ అయింది, ఈరోజు నేను మీకు ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసి దీని లోపల కంటెంట్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G వేరియంట్ యొక్క డీటెయిల్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. బేసికల్లీ ఈ మొబైల్ యొక్క వేరియంట్స్ అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 వేరియంట్స్ అయితే మనకి లాంచ్ చేశారనమాట. ఒకసారి మనకి 6GB 128GB వేరియంట్ అనమాట. ఇది మనకి 20,000 రూపీస్ అంటే మనకి 19,999 రూపాయలకి అయితే మనకి మార్కెట్ అయితే లాంచ్ చేశారు. అండ్ దాంతోపాటు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో ఉన్న మోడల్ అయితే మనకి 22,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ అదేవిధంగా 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వచ్చింది అయితే మనకి 24,999కి అయితే మనకి ఈ 3 వేరియంట్స్లో మనకి మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి దీంట్లో వదిలిన కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్యాంటమ్ వైట్ ఒకటి, నెక్స్ట్ మనకి మిరేజ్ బ్లూ అండ్ దాంతోపాటు స్టీల్ బ్లాక్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి మిరేజ్ బ్లూ. సో ఈ వేరియంట్ అయితే నేను తెప్పించడం జరిగింది. సో చూద్దాం దీని లోపల మనకి ఎట్లా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా దాని గురించి డీటెయిల్గా అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేస్తాను కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేస్తాను ట్రై చేయండి కదా, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేది ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకైతే రెండు డిలే మనం రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G వేరియంట్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మన దగ్గర రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G మొబైల్ అయితే మన దగ్గర ఉందన్నమాట బాక్స్ అనేది. సో బ్యాక్ సైడ్ 2 సీల్స్ అయితే ఉన్నాయి. సో ఆ 2 సీల్స్ని అయితే బ్రేక్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే రాస్తుందన్నమాట. సో ఆ 2 సీల్స్ తీసేసిన తర్వాత మనకి క్లియర్గా ఒక కేస్ అనుకుంటాను ఇది. సో దాన్ని పక్కన పెట్టేస్తే లోపల మనకి మొబైల్ అయితే ఉందన్నమాట. సో మొబైల్ పక్కన పెట్టేద్దాం. ఇంకా లోపల తీసుకుంటే మనకి ఒక పవర్ అడాప్టర్ ఒకటి, దాంతోపాటు మనకి ఒక Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతకు మించి బాక్స్లో మనకి కంటెంట్స్ ఏవైతే లేవన్నమాట. ఒకసారి మనకి ఛార్జింగ్ అడాప్టర్ గురించి మాట్లాడుకుంటే మనకి 67W పవర్ అడాప్టర్ అనమాట. సో మనకి చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఒక Type-A to Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట, USB పోర్ట్ ఒకటి. సో ఇది కూడా పక్కన పెట్టేసినట్లయితే మనకి ఇంకా లోపల కొంచెం కేస్ అయితే ఉన్నట్టు ఉందనుకుంటాను. సిమ్ ఎజెక్ట్ టూల్ ఒకటి, దాంతోపాటు ఒక కొంచెం పేపర్ వర్క్ ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మీరు తీసుకుంటే మనకి వారంటీ, యూజర్ మాన్యువల్ 2 అయితే ఉన్నాయన్నమాట దీంట్లోనే. సో 2 డేటా అయితే ఉంది. అది పక్కన పెట్టేస్తే లోపల మనకు ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు, సిలికాన్ కేస్ ఇది. సో కేస్ మీరు చూడొచ్చు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఎడ్జెస్ లో కూడా ఏంటంటే కర్వ్ ఎడ్జెస్లో ఇది తీసుకొచ్చారనమాట, ఫ్లాట్ ఎడ్జెస్ అనేవి. అండ్ మీకు డస్ట్ ప్రూఫ్ కూడా మనకి ఒకటి పెట్టారు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనకి మొబైల్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకు డిజైన్ ఇచ్చినట్టే ఉంది, బట్ ఆ డిజైన్ ఉండి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. మీకు చూడొచ్చు షైనింగ్ అయ్యే కొద్ది మనకి ఆ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ చాలా బాగుంది, మొత్తం గ్లాస్ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ అంతా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్తో వచ్చి ఉంటుంది. సైడ్ మీరు తీసుకుంటే మనకి కొన్ని వాల్యూమ్ రాకర్స్ అని, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్. ఎంఐ నచ్చిన విషయం ఏంటంటే మనకి ఎటువంటి ఆప్షన్స్ అయితే మిస్ చేయలేదు. లైక్ మనకి రిమైనింగ్ కంపెనీస్ మనకి 3.5mm ఆడియో జాక్ ఇటువంటివి స్కిప్ చేస్తూ ఉంటుంది కదా. సో ఎంఐలో మనకి ఏంటంటే ఇటువంటి ఆప్షన్స్ ఏవి కూడా స్కిప్ చేయట్లేదు, అదొక మంచి విషయం అని చెప్పాలి. నెక్స్ట్ మనకి మొబైల్ ఆన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ సెటప్ అంతా మీకు తెలిసిందే కదా. సో ఈ సెటప్ అంతా మనం కంప్లీట్ చేసేసిన తర్వాత మన MI 13 మనకి కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి మొబైల్ మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సెటప్ కంప్లీట్ అయిపోయింది మీరు చూడొచ్చు. సో మనకి ఒకసారి మొబైల్ ఓపెన్ అవ్వగానే మనం చూసుకుంటే కొంచెం మనకి ఇక్కడ చూడొచ్చు మనకు కొంచెం బ్లోట్వేర్ అయితే కనిపిస్తూ ఉంది. లైక్ మనకి ఎలా అంటే ఇది మనకి గూగుల్ యాప్స్, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి అమెజాన్, ఫేస్బుక్, ప్రైమ్ వీడియో, లింక్డ్ఇన్, స్పాటిఫై, దాంతోపాటు నెట్ఫ్లిక్స్, ఇట్లా కొంచెం బ్లోట్వేర్ అయితే దీంట్లో ఉంది. బికాజ్ ఆఫ్ ఇది మనకి MIUI కాబట్టి ఖచ్చితంగా బ్లోట్వేర్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీరు చూడొచ్చు మనకి MIUI 13 అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ దాంతోపాటు ఇది మనకి Android 11 అయితే వస్తుందన్నమాట. సెక్యూరిటీ ప్యాచరాలు తీసుకుంటే మనకి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు మనకి March 2nd అయితే మనకి సెక్యూరిటీ ప్యాచ్లో అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మీకు స్టోరేజ్ తీసుకుంటే అవుట్ ఆఫ్ 128 మనకి 27.3 అనేది ఫ్రీ ఉంది. MI 13తో రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు పైన మీరు తీసుకుంటే మనకి నేమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్ స్పెక్స్లోకి వెళ్తే ర్యామ్ మనకి 8GB వస్తుంది. 3GB మనం వర్చువల్గా అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది Android 11 అయితే రన్ అవుతుంది అనమాట. ఇది ఓవరాల్గా ఈ అబౌట్ ఫోన్ ఉన్న దాని గురించి అయితే. నెక్స్ట్ మనం ఒకసారి కెమెరా ఓపెన్ చేసి కెమెరా లోపల ఉన్న ఒక ఆప్షన్స్ గురించి అయితే డీటెయిల్గా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీరు తీసుకుంటే ఒక మొబైల్ నేను ఒక శాంపుల్ ఇమేజ్ తీస్తాను, చూద్దాం మనకి డీటెయిల్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి, నాయిస్ ఏంటనేది. సో పిక్చర్స్ అనేవి పర్లేదు, 108MP తీసినప్పుడు మనకి పిక్చర్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో మనం ఇంకా డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఒకసారి ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రో, వీడియో, పోర్ట్రేట్, మోర్లోకి వెళ్తే మనకి నైట్ మోడ్, 108p. కొన్ని ఆప్షన్స్ మిస్ చేస్తున్నారు మనం కంపేర్ రెడ్మీ నోట్ 11 ప్రో మ్యాక్స్తో పోల్చుకుంటే. కొన్ని ఆప్షన్స్ మిస్ చేశారు. సో ఇవి కూడా చూడాలి. 4K రికార్డింగ్ లేదనమాట. అదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. ఒకసారి మనం కేసుగా పెట్టి చూద్దాం మనకి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా అర్థమవుతుంది. సో కేసు నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఎడ్జెస్లో మీరు తీసుకుంటే మనకి కర్వ్ ఎడ్జెస్ వచ్చి ఉంటుంది, మొత్తం పెట్టగానే మనకి చాలా బాగా అయితే ఉందన్నమాట. అండ్ కింద పెట్టినప్పుడు మనకి కెమెరా బంప్ ఏదైతే ఉంటుందో మనకి కింద టచ్ అవ్వదు. సో అటువంటి కేసు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క డీటెయిల్డ్ మనకి రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ ఫిజికల్ ఓవరీ గురించి ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా అయితే మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ అదేవిధంగా ఫిజికల్ ఓవర్వ్యూ, డిజైన్, బిల్డ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి డిస్ప్లే గురించి చెప్పుకుంటే మనకి 6.67 ఇంచెస్ సూపర్ ఆంబోయిడ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారనమాట. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ అయితే వస్తుంది, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 1200 nits పీక్ బ్రైట్నెస్ అయితే తీసుకొచ్చారు. దాంతోపాటు మనకి వీళ్ళు రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే మనకి 1080x2400 పిక్సెల్స్ తీసుకొచ్చారు. దాంతోపాటు 395 ppi డెన్సిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా డైలైట్ కండిషన్స్లో మీరు బయట తీసుకెళ్ళడం మంచి విజిబిలిటీ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఫ్రంట్ తీసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విశేషం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్లో మీరు తీసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఏమైతే ఆప్షన్స్ ఉండవు, జస్ట్ మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, కార్బెట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రైట్ సైడ్లో మీరు తీసుకుంటే వాల్యూమ్ రాకర్స్, దాంతోపాటు మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటుగా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. బాటంలో మీరు తీసుకుంటే సిమ్ కార్డ్ ట్రే స్లాట్ అయితే ఉంటుంది, టైప్ C ఛార్జింగ్ పోర్ట్ ఉంది, దాంతోపాటు మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పైన తీసుకుంటే మీకు 3.5mm ఆడియో జాక్, దాంతోపాటు మీకు స్టీరియో స్పీకర్స్, ప్రైమరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ మీరు తీసుకుంటే మనకి ఒక 16MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో కెమెరాస్ గురించి మీకు కెమెరా సెక్షన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే మొత్తం మనకి ఏంటంటే ఒక డిజైన్ లాగా ఉంటుంది, మీకు తీసుకోవచ్చు గ్లాస్ బాడీ అనమాట. ఇదంతా కూడా చూడడానికి ఏంటంటే మనకి ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది, బాక్సులుగా, బట్ మనకేంటంటే డిజైన్ ఉండనట్టుగా అయితే మనకి వీళ్ళైతే దీనిక ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా మొత్తం గ్లాస్ అనమాట. వెనకాల మనకి Redmi 5G అని చెప్పేసి రాశారు. నెక్స్ట్ మనకి కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. ప్రైమరీ కెమెరా మనకి 108MP కెమెరా ఉంటుంది, దాదాపు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మీకు 8MP, దాదాపు మనకు ఒక మ్యాక్రో కెమెరా 2MP కెమెరా ప్రొవైడ్ చేశారు. టార్చ్ అయితే ఉందన్నమాట. ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే. సో నాకు ఓవరాల్గా దీని యొక్క డిజైన్ బాగా నచ్చింది. సో నెక్స్ట్ మీకు సైడ్లో కూడా పట్టుకున్నప్పుడు మనకు ఒక హ్యాండీగా మనకి చాలా బాగుందనమాట. నెక్స్ట్ మీకు సైడ్లో కూడా మీకు ఏంటంటే ఫ్లాట్ కర్వ్స్ అయితే ఇచ్చారు. సేమ్ మనకి Apple 13 ఇంతకుముందు మన అన్బాక్సింగ్ మీరు చూస్తుండొచ్చు. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట. బాగుంది, డిజైన్ చాలా బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ మీకు దీని యొక్క సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది Android 11 అయితే ఇస్తున్నారు. సో నాకు అదొకటే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. బికాస్ ఆఫ్ ఏంటంటే మనకి Android 12 ఇప్పుడు మీకు షామీ ఫోన్స్లో చాలా వరకు Android 12 తీసుకొస్తున్నాయి. నాట్ ఓన్లీ షామీయే కాదు, రియల్మీ, వివో, అప్పో ఇటువంటివన్నీ కూడా మనకి ఏంటంటే Android 12 తీసుకొస్తున్నాయి. బట్ స్టిల్ మనకి దీంట్లో ఇంకా Android 11 అయితే ఇచ్చారనమాట. సో ఇంకా MIUIకి టైం పడుతుంది అనుకుంటాను నాకు Android 12 రావాలంటే. బట్ డెఫినెట్లీ ఇయర్ అండ్ లోపలైతే మనం దీంట్లో Android 12 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీంట్లో మనకి Android 12 ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ మనకి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి Snapdragon 695 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఇది మనకి 6nm 5G ప్రాసెసర్. దీంట్లో మనకి 5G బ్యాండ్స్ తీసుకుంటే మనకి 7 బ్యాండ్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఆక్టాకోర్ CPU అనమాట. నెక్స్ట్ మనకి GPU గురించి మాట్లాడుకుంటే మనకి Adreno 690 GPU అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇది MIUI 13 అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి మెమరీ కార్డ్ స్లాట్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో ఎక్స్ట్రా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు. సో సిమ్ కార్డ్ స్లాట్స్ మనకి 2 nano SIMs పెట్టుకోవచ్చు సిమ్ కార్డ్ ట్రేలో. సో నెక్స్ట్ మనకి కెమెరా కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి బేసికల్గా వీళ్ళు తీసుకొచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్, మనకి ప్రోలో మీరు తీసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. సో దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే దానిలో మనకి ఒక 2MP డెప్త్ కెమెరా సెన్సార్ ఉంటుంది. దీనిలో మనకి అదైతే ఇవ్వలేదన్నమాట. సో అది ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనుకోండి. సో బేసికల్గా మీరు ప్రైమరీ కెమెరా తీసుకుంటే మనకి 108MP, ఇది మనకి f/1.9 అపేచర్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకుంటే మీకు ఇది 8MP కెమెరా, ఇది మనకి f/2.2 అపేచర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి మ్యాక్రో కెమెరా 2MP, ఇది మనకి f/2.4 అపేచర్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ మీకు 16MP వచ్చేసరికి మనకి f/2.5 అపేచర్ అయితే వస్తుంది. ఫొటోస్ మీరు తీసుకున్నట్లయితే మనకి 108MPలో మీరు నెక్స్ట్ మనకి ఫొటోస్, వీడియోస్ ఇటువంటి వాటిలో మీరు తీసుకుంటే వీడియోస్ మనకి 1080p 720p 30fpsలో రికార్డ్ చేయొచ్చు. సో ఇవి మన 60fpsలో రికార్డ్ చేయలేము. నెక్స్ట్ మనకి 4K రికార్డింగ్ కూడా దీంట్లో లేదనమాట. యూట్యూబ్ వీడియోస్లో మనం ఏంటంటే దీంట్లో కేవలం 1080p వరకు అయితే చూడగలం. అండ్ నెక్స్ట్ మీకు HDR సపోర్ట్, లైక్ మనకి నెట్ఫ్లిక్స్లో ఇటువంటి స్ట్రీమ్ చేసేటప్పుడు HDR సపోర్ట్ కూడా లేదనమాట. అండ్ దాంతోపాటు మీకు ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే మీకు 108MP కెమెరాలో తీసిన ఫొటోస్ అయితే మీకు చాలా బాగున్నాయి. పర్లేదు అనిపించింది. నెక్స్ట్ మీకు ఏదైతే ఫోటోస్ తీస్తానో మనకి ఇండోర్ కండిషన్లో అటువంటిప్పుడు మనకు కొంచెం నాయిస్ అయితే అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు చాలా ఆప్షన్స్ ఇందులో కనిపించట్లేదు నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ మీరు చూడొచ్చు మన దగ్గర రెడ్మీ నోట్ 11 ప్రో మ్యాక్స్ కూడా ఉంది. సో దీంట్లో కనిపించిన ఆప్షన్స్ దీంట్లో చాలా వరకు లేవన్నమాట. నేను మీకు అందుకే ఇక్కడ జడ్జ్ చేయలేను కాబట్టి నేను మీకు డీటెయిల్ 2 days వాడిన తర్వాత నేను మీకు డెడికేటెడ్గా ఒక కెమెరా రివ్యూ అయితే నేను మీకు ప్రొడ్యూస్ చేస్తాను. సో అంతవరకు మన ఛానల్లో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో NFC సపోర్ట్ లేదు, GPS సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.1 వర్షన్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, దానిపైన మనకి ప్రాక్సిమిటీ సెన్సార్, నెక్స్ట్ మనకి గైరోమీటర్, బారోమీటర్, ఇటువంటి FM రేడియో, ఇటువంటి సెన్సార్స్ అన్ని కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి IP53 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో ఇది మనకి డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. సో మనకి వాటర్లో అయితే ఇది మనకి సర్వే అవ్వలేదు. సో ఓన్లీ మనకి ఏంటంటే స్ప్లాష్ ప్రూఫ్ వరకే ఇది. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 5000 mAh పవర్ బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కంపెనీ ఎలా క్లైమ్ చేస్తుందంటే 15 minutesలో మనకి 50% ఛార్జ్ అయితే ఎక్కుతుందని చెప్పేసి చెప్తుంది, 42 minutesలో 100% ఛార్జ్ ఎక్కుతుందని చెప్పేసి అయితే మన కంపెనీ క్లైమ్ చేస్తుంది. సో చూస్తాను నేను డీటెయిల్గా మనం దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నేను మీకు డీటెయిల్ రివ్యూలు అయితే నేను మీకు ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది, సో కంపెనీ క్లెయిమ్ చేసినట్టు అదే టైంకి వస్తుంది లేదని గురించి డీటెయిల్ రివ్యూలు అయితే మీకు చెప్తాను. సో ఇదిగా ఓవరాల్గా మనకి రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో దీన్ని ఒక వారం రోజులు నేనైతే యూజ్ చేస్తాను. సో యూజ్ చేసిన తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి బ్యాటరీ ఎలా, మనకి ఛార్జింగ్ కానీ ఇటువంటి టైమింగ్ ఎంత పడుతుంది ఏంటి అవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడతాను. సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు ఇన్డెప్త్గా డీటెయిల్ రివ్యూలు అయితే చెప్తాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి టెక్నికల్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.